కథ ఇల్లు కట్టుకుంది. తెలుగు భాషలో అచ్చైన తొలి కథ నుంచి నేటి వర్తమాన కథలన్నీ కూడా ఆ ఇంటికే చేరాయి. ఇంకా కథలు చేరుతూ ఉన్నాయి. అక్కడే పదలంగా నివాసం ఉంటున్నాయి. ఆ ఇల్లు తెలుగు కథా రచయితల చిరునామాగా మారింది. ఆ ఇంటి పేరే కథానిలయం. కథానిలయంలో ఎటు చూసినా పుస్తకాలే కనిపిస్తాయి. గదుల నిండా ఉన్న బీరువాలలో, అరల్లో, టేబుళ్లపై, కుర్చీలలో కూడా పుస్తకాలే ఉంటాయి. వారపత్రికలు, మాసపత్రికలు, ప్రత్యేక సంచికలతో పాటు యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రపత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ కూడా ఇక్కడ ఉంది. కారా మాస్టర్గా ప్రసిద్ధి పొందిన రచయిత, కథకులు, విమర్శకులు కాళీపట్నం రామారావు, ఆయన ఆలోచనే ఈ కథానిలయం. 1979 ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయిన కారా మాస్టారు కథలు రాయడమే మరో వృత్తిగా రచనలు చేశారు. ఆయన రచనల్లో తీర్పు, ఇల్లు, యజ్ఞం, మహదాశీర్వచనం వంటి కథలు బాగా గుర్తింపు తెచ్చాయి. కారా మాస్టారి వయసు ప్రస్తుతం 97. కథానిలయం ప్రారంభించి 24 పూర్తయిన సందర్భంగా బీబీసీ కారా మాస్టర్ని కలిసి మాట్లాడింది. వయసరీత్యా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నా, కథలు అంటే మాత్రం శక్తినంతా కూడగట్టుకొని కథానిలయం స్థాపన, దాని భవిష్యత్తు, కథలపై చేయాల్సిన కసరత్తు వంటి అంశాలపై చురుగ్గా మాట్లాడారు. నవల్ పూర్వం నవల్లే ఉండేవి. అవి చదవడానికి చాలా టైం పట్టేది. అంచేత సరిగా చదివేవారు కాదు. కథ అయితే చదవడం సులభం. దాని నుంచి ప్రయోజనం ఆలోచించి కథలు రాయడం ఆరంభించారు. వాటిని ఒక చోట పదిలిపరచడం అది మంచిదని అనిపించింది. అందుకోసమని కథలు పెట్టాం. 1995 యజ్ఞంతో 9 అనే పుస్తకానికి కారా మాస్టారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ముతో పాటు సాహిత్యకారులు ఇచ్చిన విరాళాలతో 1997 ఫిబ్రవరి 22 శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలో కథానిలయాన్ని ఏర్పాటు చేశారు. కథలు పాఠకులను రంజింపు చేయడానికి కాదు. ఎందుకు రాయాలి అంటే సాధారణ మానవులు గ్రహించలేని జీవిత సత్యాన్ని గ్రహించగలిగేటట్టు చేయడానికి కథలు అవసరం. ప్రపంచంలో తెలుగు కథ ఎక్కడున్నా దానిని సేకరించడం, దానిని భద్రపరచడం కథానిలయం లక్ష్యం. కథ ఉందని తెలిస్తే చాలు, వారికి పోస్టు కార్డులు రాయడం, స్వయంగా వెళ్ళడం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ కథని కథానిలయానికి కారా మాస్టారు తీసుకొని వచ్చేవారు. అందుకే తెలుగులో వచ్చిన తొలి కథ నుంచి నేటి కథల వరకు ఉన్న అన్ని కథలు ఇక్కడ ఉన్నాయి. కథానిలయాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత వర్తమాన కథకులపైనే ఉందని కథానిలయం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అట్టాడ అప్పలనాయుడు అన్నారు. తెలుగు కథ కథానిలయాన్ని దాటి వెళ్ళిపోలేదు. కథ కంచికి చేరడం అన్నది అది ఆ యొక్క సూక్తే కానీ కథ కథానిలయానికి ఇవాళ చేరుతుంది. 2010 నుంచి ఈవేళ దాకా వచ్చిన కథలు. కథానిలయం 800 పుస్తకాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇందులో 16,000 పైగా రచయితలు రాసిన 96,653 కథలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ డిజిటలైజ్ చేసి భవిష్యత్తు తరాలకు ఆస్తిగా అందించాలనే ఉద్దేశంతో కథానిలయం కథల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 48,000 కథలను డిజిటలైజ్ చేసి కథానిలయం.com అందుబాటులోకి ఉంచారు. ఈ వెబ్సైట్లో ఏ కథ వివరాలైనా స్పష్టంగా ఉంటాయి. కథ రచయిత, వారి చిరునామా, ఎటువంటి కథ,
కథానిలయంలో ఆ కథ ఎక్కడ ఉంది, దాని నెంబర్ ఎంత, ఇలా ప్రతి వివరం ఇందులో ఉంటుంది. కథానిలయం సేవలు అందించడానికి మొత్తం డేటాబేస్ అంతా ఇందులో పెట్టుకున్నాం. ఇది మొట్టమొదటి అసెషన్ రిజిస్టర్ అని పెడతాం. ఇందులో ఏంటంటే ఒక్కొక్క పుస్తకంకి ఒక కథానిలయం ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఉంటుంది. తర్వాత పుస్తకం, రచయిత, రకం అంటే నవల, కథ, కవిత్వం, ఏదో. తర్వాత ప్రచురణ కాలం. ఇప్పటి వరకు తెలుగులో అచ్చైన 90% పత్రికలు కథానిలయంలో ఉన్నాయి. అలాగే దాదాపు 100,000 కథలు ఇక్కడ ఉన్నాయి. తెలుగు కథ పుట్టిందని చెప్పబడుతున్నప్పటి నుంచి ఉన్న తెలుగు కథలన్నింటినీ కథానిలయం సేకరించింది. కథ ఏర్పడినప్పటి నుంచి అంటే గురజాల తరం నుంచి అంతకంటే ముందు కథలుగా చెప్పబడినటువంటి, కథలుగా గుర్తించబడినటువంటి కథా సాహిత్యం దగ్గర నుంచి టుడేట్ ఇవాళ వరకు వచ్చినటువంటి కథా సాహిత్యం అంతా కథానిలయంలో ఇవాళ ఉంది. కథానిలయాన్ని ఎంతోమంది ప్రముఖ రచయితలు, కథకులు, విమర్శకులు, సాహితీవేత్తలు సందర్శించారు. ఇక్కడ తెలుగు కథల కోసం జరుగుతున్న యజ్ఞాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇటువంటి ప్రక్రియ ప్రపంచంలోనే మరెక్కడా లేదంటూ తెలుగు కథ కోసం కథానిలయం చేస్తున్న కృషిని ప్రశంసించారు.